మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెబుతారు. ఆషాఢమాసాన్ని శూన్యమాసమని అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢమాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిని ప్రసాదిస్తాయి. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆషాఢమాసంలోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు కూడా ప్రీతికరమని చెబుతారు. ఆషాఢమాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. అయితే ఈ ఆషాఢమాసంలోని శుక్రవారాలు ఎంతో విశిష్టత కలిగినవి. మామూలు శుక్రవారాలనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా భావించి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఆషాఢమాసంలోని శుక్రవారాలు ఇలా చేయటం వలన లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంటికి ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదు, కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, హోమాలు వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శ్రావణమాసం ముందు వచ్చేది ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలోని శుక్రవారాలు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం. అందుచేత ముందుగా అమ్మవారికి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి ఎరుపు లేదా తెలుపు రంగు పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. చేసిన దీపారాధనకు కూడా కొద్దిగా పువ్వులు పెట్టాలి. అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి ఫోటోకు కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ అమ్మవారి అష్టోత్తరం చదవాలి. ఇప్పుడు అమ్మవారికి పాలు లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చాక అమ్మవారికి పూజ చేసిన కుంకుమను రోజూ పెట్టుకునే కుంకుమలో కలుపుకుని ఆడవారు పాపిట బొట్టుగా పెట్టుకుంటే విజయం, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి. అలాగే ఆషాఢమాసంలోని శుక్రవారాలు కనీసం ఒక ముత్తైదువును అయినా ఇంటికి పిలిచి మంగళ ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, కాటుక వంటి వాటిని ఇవ్వాలి. అలా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కావున మీరు కూడా ఆషాఢమాసంలోని శుక్రవారాలు ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ కుటుంబంలో ఐశ్వర్యం, అఖండ విజయం, స్త్రీలకు ఐదవతనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.